ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం గవర్నర్ గారిని కలుస్తం జరిగింది. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నరనరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తాం జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అటు దూల్పాల్ నరేంద్ర గారు కానివ్వండి, ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు జైలుకి ఎలా పంపించారు కూడా గవర్నర్ గారు చెప్తాం జరిగింది. అంతేకాకుండా తాడిపత్రిలో ఉన్న మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎట్లా 100 కేసులు పెట్టి నిన్న మొన్న కూడా ఒక కేసు పెట్టి వేధిస్తున్నారో ఆయనకు చెప్తాం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 260 కేసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన ఎలా పెట్టారో కూడా వివరాలతో సహా మేము గవర్నర్ గారికి ఇస్తాం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, సానుభూతి పరులపైన 60,000 కేసులు ఎలా పెట్టారు కూడా గవర్నర్ గారికి చూపిస్తాం జరిగింది. నేను యువకులం పాదయాత్ర చేసినప్పుడు నాపైన కానీ, నాయకులపైన కానీ, వాలంటీర్లపైన ఎలా కేసులు బనాయించారు కూడా చెప్తాం జరిగింది. ఇంకో పక్కన దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా, 17A పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు, ఎలా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తాం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా 3,000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడినాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిందనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు ఎలా అడ్డుపడ్డారు కూడా చెప్తాం జరిగింది. ఇంకొక పక్కన ప్రజల పైన కూడా ముఖ్యమంత్రి ఎలా కక్ష సాధింపు చేస్తున్నాడు కూడా చెప్తాం జరిగింది. అమర్నాథ్ గౌడ్ ఘటన గురించి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. శ్యామ్ కుమార్ దళిత కుర్రోడు పైన ఎలా వైకాపా నాయకులు ప్రవర్తించారో చెప్పాం. మిస్బా 10వ తరగతి పాప మిస్బా బాగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని చెప్పి మిస్బాకి టీసీ ఇచ్చి పంపిస్తే